ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గత 9 సంవత్సరాలు పరిపాలించి 10వ సంవత్సరంలో ఎంటర్ అయినరు ఈ 9 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని సంక్షేమ పథకాలు ఈ రోజు కొత్త కొత్త సంక్షేమ పథకాలు గుర్తుస్తున్నాయి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇవే నారాయణ్ కే నియోజకవర్గంలో బై ఎలక్షన్లో ఇచ్చిన హామీలే ఇంకా కంప్లీట్ కాలేదు మళ్ళా కొత్త హామీలు ఇచ్చింది ప్రభుత్వం కొత్త హామీలు ఇచ్చినా కూడా ఏవి కూడా పూర్తిగా నెరవేరలేదు మళ్ళా ఇంకా కొత్త హామీలు ఇస్తామని చెప్పేసి ఇండ్లు ఇస్తాము దళిత బంధిస్తాము తర్వాత మైనారిటీ బంధు బీసీ బంధిస్తామని చెప్పేసి మభ్యపెడతా ఉన్నారు ఓటర్లను మభ్యపెట్టి ఈ ప్రభుత్వం మళ్ళొకసారి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలి మరొకసారి ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ఈ టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది జాగృతగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఏందంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందుతలేవని చెప్పేసి టిఆర్ఎస్ కార్యకర్తలే శాసనసభ్యుని దగ్గర పోయి అడిగితే అవును మీ కాంగ్రెస్ వాళ్ళు పంపించండ్రా అని చెప్పేసి అడుగుడు ఎంత మట్టుకు సమాన్ చేశాము సిగ్గుచేటి ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి సిగ్గుచేట అని చెప్పేసి చెప్తాము కాంగ్రెస్ వాళ్ళకి మాకు అదే పని ఉన్నదే నీకు పంపనికి మేము కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అరువులకు దొరకాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా మేము డిమాండ్ చేసింది అదే కాంగ్రెస్ హయాంలో అయినా ఎప్పుడైనా కాంగ్రెస్ హయాంలో కూడా గరీబ్ వాళ్ళకు అతి పేద వాళ్ళకి ఇచ్చినాం ఈరోజు మీరు దళిత బంధు మూతికి బెల్లం పెట్టినట్లు చెప్పి మూచేతికి బెల్లం పెట్టి నాకినట్లు చేసి ఊరికి 4-5 మందికి ఇచ్చి కొట్లాటలు పెడతా ఉన్నారు ఆ 4-5 మంది ఎవరంటే మీ టీఆర్ఎస్ తొత్తులు మీకు పనిచేసే వాళ్ళు మీ ఎంపీటీసీలు మీ సర్పంచులు లేకుంటే సర్పంచుల బంధువులు ఎంపీటీసీల బంధువులు వాళ్ళకే ఇస్తున్నారు తప్ప నిజమైన అతి పేద హరిజనులకు ఎవరికే ఇస్తున్నారంటే ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టే గొడవలు అవుతున్నాయి మీరు కరెక్ట్ న్యాయంగా ఇస్తే 4 ఇచ్చినా 10 మందికి ఇచ్చినా బీదలలో అతి బీదవానికి ఇస్తే ఖచ్చితంగా ఎవరు కూడా అడగరు ఎవరు కూడా గొడవ చేయరు మరి ముఖ్యంగా మీరు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఓ పార్టీలో కలుపుకుంటున్నారు సంజీవ రెడ్డి మొత్తం పైసలు ఇచ్చి పార్టీలో కలుపుకుంటున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ దౌర్భాగ్యము 9 ఏళ్ల మీ అసమర్థ పాలనల ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ కాంగ్రెస్ పార్టీలో కలుస్తూ ఉన్నారు తప్ప మేము పైసలు ఇచ్చి కలుపుకోవాల్సిన మాకు అవసరం లేదు అని చెప్తా ఉన్నాం గత బై ఎలక్షన్లో కిష్టారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్న మండల్ ప్రెసిడెంట్లను తర్వాత ఉన్న ఎంపీటీసీలను ఉన్న సర్పంచ్లను ప్రతి ఒక్కరిని కూడా డబ్బులకు కేవలం మొత్తం గొర్రెలను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేసి ఆ రోజు మీరు ప్రభు గద్దెనెక్కిండు మీరు గెలిచిండు మీరు ఆ రోజు అదొకటే కాకుండా నిజాయితీ పరులైనటువంటి ఎంఏ ఎవరు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కొంతమంది అమ్ముడు పోని ప్రైవ అధికారుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి మీ చెక్ పవర్ తీసేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసుకొని పార్టీలో కలుపుకున్న దుర్భాగ్యమైన చరిత్ర మీ ప్రభుత్వానికి మీ టీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా కాబట్టి ఇది సిగ్గు మీకు కాంగ్రెస్ వాళ్ళు మొత్తము పార్టీలో కలుపుకుంటున్నారు పైసలు ఇచ్చి అంటే మా దగ్గర మీలాగా అక్రమంగా ఆస్తులు సంపాదించి అక్రమంగా భూ కబ్జాలు చేసి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీరు కమిషన్లు తీసుకొని ఎవరికి అన్నరువులకు ఇచ్చుకున్న ఆస్తులు సంపాదించినరో అట్లాంటిది మా కాంగ్రెస్ నాయకులం ఎవరు కూడా సంపాదించలేదు ఎన్నోసార్లు మీకు డిమాండ్ కూడా చేయడం జరిగింది మా ఆస్తుల మీద ఎంక్వైరీ పెట్టమన్నాం మీరు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తుల మీద ఎంక్వైరీ పెట్టడానికి మేము తయారున్నామని చెప్తే కూడా మీకు అది చేత కాదు కాబట్టి ఇక్కడైనా చీప్ విమర్శలు చేసుడు మానుకొని ఇప్పటికైనా ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే అది దగ్గరకు వచ్చింది ఇక మీరు కొన ఊపిరితోనే ఉన్నది మీ ప్రభుత్వం మీ అధికారం కూడా కొన ఊపిరితోనున్నది కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిజంగా అరువులకు దొరికే విధంగా నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కమిషన్లు కకృతి పడకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.